శ్రీమన్నారాయణ. మనబాలాజీ ప్రేక్షకులకి నమస్కారం. వసంత పంచమి, శ్రీ పంచమి, మనం చాలా చాలా అసలు మన ఋషులు భగవంతుడు మనకు చెప్పిన ఈ చాలా చాలా గొప్ప విశేషాలు చెప్పారండి. చిన్నగా సింపుల్గా మనం చేసుకుంటే చాలు, నీ కష్టాలు నీ సమస్యల్ని నేను గట్టెక్కిచ్చేస్తానని. చూడండి, శ్రీ పంచమి చాలామంది ఏమంటారు అని అంటే సరస్వతీదేవికి మనం సంబంధించి పూజది చేస్తాం, పిల్లల గురించి చెయ్యాలి అని కొంతమంది అంటారు. కానీ నేనేం చెప్తానంటే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే సరస్వతీ కటాక్షం అనేది కావాలి. ఎందుకు కావాలి అంటే చూడండి, సరస్వతీదేవి లక్ష్మీదేవి పక్క పక్కనే ఒకళ్ళ దగ్గర ఉండవు అని అంటారు. కానీ ఈ కలికాలంలో కాదండి, ఆ తల్లిని ఆరాధించి ఈ తల్లిని ఆరాధిస్తే ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు బాగా సంపాదించిన వాళ్ళు లేరండి. అంటే అక్కడ సరస్వతీదేవి కొలువుంది అతని రూపంలో, అతని దగ్గర లక్ష్మీదేవి కొలువుంది. అంటే కలియుగంకి వచ్చేటప్పటికి ఇద్దరిని ఆరాధిస్తే, ఏ స్వామిని ఏ తల్లిని ఆరాధిస్తే ఆ శక్తిని మనం తీసుకుంటూ ఆ తల్లి అనుగ్రహం మనం పొందటమే. ఎప్పుడైతే అంటే పిల్లల గురించనే కాదండి, పెద్దవాళ్ళకైనా సరే. ఇప్పుడు మనం ఇప్పుడు జ్యోతిష్యం చెప్తున్నాను, నాకు జ్యోతిష్యంలో ఇప్పుడు ఆస్ట్రాలజీ రూపంలోనైనా వాస్తు రూపంలోనైనా న్యూమరాలజీ రూపంలోనైనా ఉచ్చస్థితికి వెళ్ళాలి, నాకు వాక్కు ఫలించాలి అని అంటే నేను ఆ తల్లిని ఆరాధించాలి, సరస్వతీదేవిని ఆరాధించాలి. అలాగే నాకు లాగానే ఇప్పుడు మీరున్నారు, మీరు చేసే వృత్తి వ్యాపారాలు ఉన్నాయి, అందులో మంచి పొజిషన్కి వెళ్ళాలి, లేదంటే చదువుకున్నారు, మీరు చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం రావట్లేదు, అప్పుడు ఏం చేయాలి, సరస్వతీదేవిని ఆరాధించాలి. ఆ టైంలో గనక మనం ఆ తల్లిని గనక ఆరాధించినట్టయితే ఏమవుతుందంటే, ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క భగవంతుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అంటే వాళ్ళ నుంచి ఫుల్గా మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీని మన బాడీకి తీసుకుని ఆ మంత్ర రూపంలో మనం ఉచ్చరించేటప్పటికి మనకి ఆ శక్తిని ఆ భగవంతుడు ఆ తల్లి ప్రసారించడం అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు పిల్లలైనా చెయ్యండి, పెద్దలైనా చెయ్యండి, పిల్లల చేతైనా చేయించండి, కాకపోతే నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి. వసంత పంచమి అన్నా శ్రీ పంచమి అన్నా ఒకటే, సరస్వతీదేవిని మనం ఎంతో ఎంతో చక్కగా గనక మనసు పెట్టి ఆరాధించినట్టయితే. ఇంకొకటి గుర్తుంచుకోండి, చక్కగా సరస్వతీదేవి ఫోటో పెట్టుకోండి. ఫోటో పెట్టుకుని తెల్లటి మల్లె పూలు వచ్చేస్తున్నాయి కదా, చక్కగా మల్లెలు కానీ జాజులు కానీ ఏవైనా సరే తెల్లటి పూలు ఆ తల్లికి దండవేయండి. దాంతోపాటు మీరు కూడా తెల్లటి వస్త్రాలని ధరించండి. ధరించిన తర్వాత తల్లికి కావలసిన ప్రసాదం ఏంటంటే, ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, సరస్వతీదేవికి ఇష్టమైన ప్రసాదం ఏంటి అంటే దద్దోజనం. దద్దోజనం అంటే ఆ తల్లికి చాలా ఇష్టం, దద్దోజనం పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మల్లె పూలని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే తెల్లటి జాకెట్ ముక్కని పక్కన పెట్టుకోండి. మీరు కూడా తెల్లటి బట్టలు వేసుకోండి, చక్కగా ఆసనం వేసుకోండి, కూర్చోండి ఆ తల్లి దగ్గర. ఫస్ట్ మనకి తెలిసిన విషయమే ఏంటంటే గణపతిని ఆరాధించాలి. గణపతిని ఆరాధించి చేసిన తర్వాత పక్కన పెట్టేసి మీరు ఈ తెల్లటి జాకెట్ ముక్క మీద తాంబూలం పెట్టండి. అంటే ఆ తల్లికి మీరు తాంబూలం ఇచ్చి మీరు గౌరవించినట్టు అనమాట. అక్కడ పెట్టేయండి తెల్లటి జాకెట్ ముక్క, రెండు తమలపాకులు, రెండు అరటిపళ్ళు, ఏమన్నా డబ్బులు, ఒక్క, ఇవన్నీ మీకు తెలిసినాయి కదా, అక్కడ పెట్టేయండి. పెట్టేసిన తర్వాత లక్ష్మీదేవి అదేంటి సరస్వతీదేవి ఫోటోకి మల్లె పూలు ఉన్నాయి కదా, ఆ మల్లె పూలకి తొడ తీసేయండి. తొడ ఉంటేనంటండి భగవంతుడు అమ్మవారైనా భగవంతుడైనా సుకుమారులు కాబట్టి ఆ తొడలు ఉంటే గుచ్చుకుంటాయంట. ఆ రకమైన భావన మనం చేసుకోవాలి. చేసుకుని ఆ తొడలు తీసేయండి, చక్కగా 108 అక్కడ పెట్టుకోండి. మీరేం చేయాలంటే ఒక్కొక్కటి అంటే అష్టోత్రంలో ఒక్కొక్క నామానికి ఈ మల్లె పువ్వుని తీసుకుని ఆవిడ మీద పాదాల మీద వేయండి. మీకు అష్టోత్రం రాదు అప్పుడు మీరు ఏం చేస్తారు, మనందరికీ యూట్యూబ్ అందుబాటులో ఉంది కాబట్టి మీరు సరస్వతీదేవి 108 నామాల అష్టోత్రము అనుకుంటే గనక వచ్చేస్తుంది. అప్పుడు ఆ తల్లి ఓం సరస్వతి ఏ నమః, ఓం శారదా ఏ నమః అని మీకు వచ్చినప్పుడు ఒక్కొక్క పువ్వు ఆ తల్లి మీద వేయండి. కానీ ఫస్ట్ వినాయకుడు విషయంలోనూ తర్వాత సరస్వతీదేవి విషయంలోనూ మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీకు ఏ రకంగా కావాలి, మీ బిడ్డలకు ఏ రకంగా కావాలన్నది ఇచ్చేసుకోండి. చేసుకున్నాక ఇదేంటి 108 నామాలకి 108 పువ్వుల్ని వేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే దద్దోజనం, మరి మీకు అంటే చేయటం చాలామందికి వచ్చు, కాకపోతే దద్దోజనం మా వైష్ణవుల్లో అయితే ఎలా చేస్తారంటే పెరుగు పాలు కూడానండి బాగా, అంటే అన్నాన్ని కొంచెం మెత్తగా
వండిన తర్వాత దాన్ని కొంచెం చల్లారి పెట్టిన తర్వాత అందులో పెరుగు పాలు కూడా కలిపేస్తాం. ఉప్పు వేసి పెరుగు పాలు కలిపి పక్కన పెట్టేసుకుని పసుపు గట్ట ఏమి వేయకూడదు. పక్కన పెట్టేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తాలింపుకి వచ్చేటప్పటికి మీకు ఆవాలు, తర్వాత జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి వీటిలన్నింటినీ పక్కన పెట్టుకుని వాము తెచ్చుకోవాలండి. కంపల్సరిగా వామును అల్లము ఉండాలి. అల్లాన్ని ఏం చేస్తారంటే మెత్తగా నూరేయండి. నూరేసి తర్వాత మీరు నూనెలో ఫస్ట్ వామే వేసుకోవాలి. వామును బాగా వేయించాలి. వేయించిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, తాలింపు ఇవన్నీ వేసేసి అప్పుడు ఆ తాలింపు పెట్టింది అల్లం మెత్తగా నూరేశారు కదా పచ్చిది, దీన్ని ఈ అన్నంలో వేడి పాలు దేంటి పెరుగు కలిపిన దాంట్లో కలిపేయండి. కలిపేసి ఈ తాలింపుని పైన వేసి చక్కగా కలిపేయండి. కలిపేసి ఈ అసలు మనం ఆ సువాసనకే తల్లికి చాలా ఇష్టం అంటండి. ఆ తాలింపు అలా పెట్టేటప్పటికి మంచి సువాసన వచ్చేస్తుంది అనమాట ఆ దద్దోజనం. దాన్ని తీసుకెళ్ళి నిండుగా మీరు ఎంతైతే వండారో అంతా గిన్నెలోకి తీసేసి ఆ తల్లికి నిండుగా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత మీరు నివేదన అంతా చేసేసిన తర్వాత ఈ ప్రసాదాన్ని కేవలం మీ ఇంటి వాళ్ళు మాత్రమే తినండి. ఇక్కడ ఒకటి గమనించుకోండి, పువ్వులు ఉన్నాయి కదా, పువ్వుల్ని పూజ ఇది అంతా అయిపోయాక పడుకునేటప్పుడు, అయితే మీరు ఎప్పుడు చెయ్యాలి అని మీకు డౌట్ రావచ్చు, ఉదయమే చెయ్యండి, సాయంత్రం కాదు ఉదయమే చెయ్యండి. అయితే ఈ పువ్వుల్ని చక్కగా వాసన చూసి ఆ తల్లి దగ్గర పెట్టేసి సాయంత్రం మాటలు ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఎవరైనా సరే మీ ఇంట్లో వాళ్ళందరూ పడుకునే వాళ్ళందరూ ఈ పువ్వుల్ని తీసుకుని కొంచెం కొంచెంగా తల కింద పెట్టుకోండి. అంటే మాల కట్టుకుని పెట్టుకుంటారో లేదంటే దిండి కింద పెట్టుకుంటారో ఎలాగోలా ఆ మంత్రాలకు ఉన్న ఆ పువ్వుల్లో ఉన్న శక్తిని అంతటినీ కూడా మీ తలలో ఉన్న నరాలు లాక్కుంటాయి అన్నమాట. తల కింద పెట్టుకుని చక్కగా మీరు నిద్రపోతారు కదా, నిద్రపోయేటప్పుడు కూడా అమ్మని తలుచుకోండి. మీకు ఇంకొకటి, అమ్మవారి దగ్గర అన్ని పువ్వులు తీసుకోలేదనుకోండి, కొంచెం పువ్వులు కనుక ఉన్నాయనుకోండి, మీ పిల్లలు చదువుకునే బుక్స్లో ఆ నాలుగు పువ్వులు పట్టుకెళ్ళి పెట్టేయండి. పెట్టేసి అలా ఉంచేయండి. ఇవి తీసేసిన తెల్లారిన తర్వాత పువ్వులు ఉంటాయి కదా, నలిగిపోయి ఉంటాయి కదా, అవి తొక్కకుండా తుడిచేసుకుని అంటే తీసేసేసి దాన్ని ఏ చెట్టు మొదట్లోనో ఏ కాలంలోనో వేసేయండి. కానీ మీరు చెయ్యాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల్ని కూర్చోబెట్టి చదివించే ప్రయత్నం చేయండి. సరస్వతి నమస్తుభ్యం అనేసి ఆ మంత్రాలను కూడా చదివించండి. మీరు చదివిస్తే ఏమవుతుందంటే ఆ పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అలాగే ప్రపంచంలో ఉన్నతంగా ఎదుగుతారన్నమాట. వాళ్ళకి కావలసినవన్నీ కూడా తల్లి సమకూర్చడం అనేది ఉంటుంది. ఇది గమనించుకోండి. అంటే మనం చెయ్యాలి, మన బిడ్డల చేత చేయించి ఆ బిడ్డల్ని ఒక మార్గంలో మనం నడిపించే శక్తిని భగవంతుడు మనకి ఇచ్చారు కాబట్టి మనం చెయ్యాలి. ఫస్ట్ ఇంటి నుంచే తల్లే గురువు అవుతారు కాబట్టి తల్లి నుంచి తండ్రి నుంచే ఆ బిడ్డ నేర్చుకోవాలి. నేర్చుకుని సమాజంలోకి వెళ్ళి నా తల్లిదండ్రులు ఇలా చెప్పారు అన్న విధంగా ఆ బిడ్డ పెరగాలన్నమాట. ఇలా మీరు చేయండి. ఇలాగా ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకో డౌట్ రావచ్చు, అమ్మ తెల్లటి జాకెట్ ముక్కని ఏం చేయాలని. ఎవరైనా సరే చక్కటి పుణ్యస్త్రీ అంటే కొంచెం పెద్దవాడైనా ఎవరైనా పాజిటివ్గా ఉన్న ఆవిడికి మీ బిడ్డ చేత మీరు ఆ వాళ్ళకి ఇప్పించేసేసి కాళ్ళకి దండం పెట్టించి నాలుగు అక్షింతలు వేయించుకోండి. ఆవిడే సరస్వతీదేవి కాబట్టి అలా చేయించండి. మీకు ఇంకొక డౌట్ రావచ్చు, అమ్మ మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు లేదంటే ముగ్గురు పిల్లలు ఉన్నారంటే ఇద్దరు పిల్లలు ఉంటే రెండు జాకెట్ ముక్కలు పెట్టండి, ముగ్గురు పిల్లలు ఉంటే మూడు జాకెట్ ముక్కలు పెట్టి ఆ వేళ సాయంత్రమే ఎవరైనా మొత్త ఐదువులకి ముగ్గురైతే ముగ్గురు ఇద్దరైతే ఇద్దరికి మీరు మీ బిడ్డల చేత ఇప్పించేసి వాళ్ళకి కాళ్ళకి నమస్కారం చేయించి రెండు అక్షింతలు వాళ్ళ చేత వేయించండి, సరిపోతుంది. ఇలాగా అయితే ఎప్పుడైతే మనం బిడ్డలకి ఇలా అలవాటు చేస్తామో ఆ పిల్లలు కూడా మన సాంప్రదాయాన్ని నేర్చుకుంటారో అలాగే పెద్దల్ని గౌరవించడం అనేది కూడా నేర్చుకుంటారు. అలాగే ప్రతిరోజు కూడా మనం పిల్లలకి సూర్య నమస్కారం అలవాటు చేయాలి. ఎప్పుడైతే సూర్య నమస్కారం అలవాటు చేస్తామో వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్కూల్లో చెప్పే విషయాలు, తల్లిదండ్రులు చెప్పే విషయాల నుంచి కూడా వాళ్ళు నేర్చుకుంటాం అనేది నేర్చుకుని సమాజంలో గంధప చక్కలాగా అంటే అరగజీస్తే సువాసన ఎలా గంధం వస్తుందో చూడండి. ఇనుము అయితే కనుక తుప్పు పట్టిపోతుంది, అంటే ఇనుములా కాకుండా గంధప చక్కలాగా సువాసన భరితంగా ఆ బిడ్డ జీవితం ఎదగాలి. కాబట్టి తల్లిదండ్రులు ప్రతి ఒక్కళ్ళు పిల్లలు బాగుండాలని మనం కోరుకుంటాం. కాబట్టి ఈ కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని పర్వదినాల్లో మనం చేయాల్సింది బిడ్డలకు నేర్పించాల్సిందే.
తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీ అందరూ డైరెక్ట్గా అపాయింట్మెంట్లు అడుగుతున్నారు కాబట్టి రేపు మార్చి 13వ తారీఖు నేను హైదరాబాద్లో ఉంటున్నాను. మీకు ఎవరికైనా అపాయింట్మెంట్ కనుక కావాలి అనుకుంటే ఫస్టే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. సరే, మీ అందరికీ కూడా చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్.